హలో హాయ్ దిస్ ఇస్ అనుష రాజచక్రం కార్యక్రమానికి స్వాగతం అమెరికా అధ్యక్ష పీఠం ఎవరిది ట్రంప్ బిడెన్ల జాతకాలు ఎలా ఉన్నాయి ప్రపంచం దృష్టి అంతా ఇప్పుడు అమెరికా అధ్యక్ష ఎన్నికల మీదే ఉంది అమెరికా అధ్యక్ష పీఠాన్ని ఎవరు అధిష్టించబోతున్నారన్నదే ఆసక్తికర అంశం రిపబ్లికన్ పార్టీ తరపున ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డెమోక్రటిక్ పార్టీ తరపున జో బిడెన్లు పోటీ పడుతున్నారు నవంబర్ మూడున ఎన్నికలు జరగబోతున్నాయి ఈ ఎన్నికల్లో ఎవరి హవా ఎలా ఉండబోతోంది ఎవరి జాతకాలు ఎలా ఉన్నాయి అనే విషయాలను మనం తెలుసుకుందాం పరాసర భృగునాడి విధానంలో ఫలితాలను విశ్లేషణ చేసుకుందాం మా జ్యోతిష్య పండితులు లియో న్యూస్ ఛానల్ కోసం చేసిన విశ్లేషణ ఇది మొదట డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జాతకాన్ని చూద్దాం ఆయన జూన్ పద్నాలుగు పంతొమ్మిది వందల నలభై ఆరులో జమైకాలో పుట్టారు పుట్టిన సమయం పది గంటల యాభై నాలుగు నిమిషాలు మనకు ఇంటర్నెట్లో లభించిన సమాచారమే దీనికి ఆధారం ఆ ప్రకారం చూస్తే ట్రంప్ జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించారు రాశి వృశ్చికం లగ్నం సింహం లగ్నంలో కుజుడు ఉన్నాడంటేనే ఆయన ఆరగెన్స్ ఏంటో మనకు అర్థమవుతుంది సింహ లగ్నం అంటేనే ఎవరికి లొంగని స్వభావం అందులో కుజుడున్నాడంటే దాని తీవ్రతను చాలా ఎక్కువ చేస్తాడు దాదాపు ఏడున్నరేళ్లుగా ఆయనకు ఏలినాటి శని నడిచింది గత జనవరితో ఈ ఏడున్నరేళ్ల శని వెళ్ళిపోయింది మరో ఏంటంటే ఆయన గ్రహగుండలి చూస్తూ ఉంటే కాలసర్ప దోషంలో ఆయన ఉన్నారు అన్ని గ్రహాలు రాహుకేతువుల బంధనంలో ఉన్నాయి కన్యారాశిలో గురువు ఆయనలోని అఖండమైన తెలివితేటలను సూచిస్తోంది ఆయన జాతక చక్రంలో ఉన్న రాహువు మీదకు ప్రస్తుతం గోచార రాహువు వచ్చాడు అదే ఆయనకు ఇబ్బందికరం గత నెలలో రాహుకేతువులు మారిన సంగతి తెలిసిందే నుంచి ఆయన జాతక పరిస్థితి ఏం బాగోలేదు ఈ పరిస్థితి ఆయనకు ఏడాది పాటు ఉంటుంది చంద్రకేతువుల కలయిక ఆయనలోని మొండితనాన్ని సూచిస్తోంది అలాగే కర్మకారకుడు శనికి జాతకంలోని కేతువుతో సంబంధం ఉంది జాతక కేతువు వృషికంలో ఉన్నాడు ఆ జాతక కేతువు మీదకు కేతువు వచ్చి చేరాడు కేతువు స్వభావమే ఆటంకాలు కల్పించడం ఈ రెండు కేతువుల ప్రభావం ఆయన పదవిపై తీవ్రంగా పడనుంది ప్రస్తుతం ఆయనకు గురు మహర్దశ జరుగుతోంది రెండు వేల ముప్పై రెండు వరకు ఈ దశ కొనసాగుతుంది రెండు వేల పదహారులో ఆయన అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన సమయంలో ఆయనకు ఏలినాటి శని నడుస్తోంది కానీ ఆ సమయంలో జాతక గురువు మీదకు గోచార గురువు వచ్చాడు ఆ గురు ప్రభావం దానికి తోడు మహర్దశ ప్రభావం ఆయనను ఏలినాటి శని దశలో కూడా అమెరికా అధ్యక్ష పీఠంపై కూర్చోబెట్టింది ఇక ఇప్పుడు జోబిడెన్ కి సంబంధించిన వ్యవహారం ఎలా ఉందో చూద్దాం జోబిడెన్ రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా అమెరికా అధ్యక్ష బరిలో ఉన్నారు ఆయన పంతొమ్మిది వందల నలభై రెండు నవంబర్ ఇరవైన పెన్సిల్వేనియాలోని స్క్రాన్టన్ నగరంలో జన్మించారు పుట్టిన సమయం పన్నెండు గంటలు అశ్వనీ నక్షత్రం మేషరాశి ధనుర్లగ్నంలో పుట్టారు ఒక రకంగా చెప్పాలంటే ఆయనది మహజ్జాతకం ఎందుకంటే గురువు తన ఉచ్చస్థానమైన కర్కాటక రాశిలో ఉన్నాడు పైగా చంద్రుడి నుంచి కేంద్ర స్థానంలో ఉండి గజకేసరి యోగాన్ని పొందారు అంతేకాదండోయ్ ఆయనకు ప్రస్తుతం నడుస్తున్న దశ కూడా గురుమహర్దశే ఏ జాతకుడికైనా ఎంతకంటే కావాల్సింది ఏముంటుంది చెప్పండి కాకపోతే ఈ దశ వచ్చే ఏడాది అక్టోబర్ నాలుగవ తేదీతో ముగిసిపోతుంది అంటే వేల ఐదులో ఈ దశ ప్రారంభమైంది గురువుకు సంబంధించిన లగ్నం గురుబలం చూస్తూ ఉంటేనే ఆయనది విశేషమైన జాతకంగా చెప్పవచ్చు గురువు ఉన్న స్థానాన్ని బట్టి ఆయనను మృదు స్వభావిగా చెప్పాల్సి ఉంటుంది కాకపోతే కొంత కుజుడి సొంత రాశి మేషరాశి ప్రభావం కూడా ఉంటుంది ఆ కుజుడు కూడా చంద్రుడి నుంచి ఏడో స్థానంలో ఉండి చంద్రమంగళ యోగాన్ని కూడా ప్రసాదించాడు కాకపోతే వచ్చే ఏడాది అక్టోబర్ నాలుగు నుంచి ఆయనకు శని మహాదశ ప్రారంభమవుతోంది ఇది పంతొమ్మిది సంవత్సరాల పాటు కొనసాగుతుంది శని తన మిత్రుడైన శుక్రుడి ఇంట్లో వృషభ రాశిలో ఉన్నాడు లగ్నం నుంచి ఆరవ స్థానంలో ఉండటం వల్ల ఈ శని మహాదశ కూడా ఆయనకు విశేషంగా యోగిస్తుంది ఖచ్చితంగా అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టే జాతకం ఈయనది కాకపోతే గత నెలలో గోచార కేతువు ధనుస్సు రాశి నుంచి వృషిక రాశిలోకి మారిన సంగతి తెలిసిందే ఈ కేతువు కర్కాటక రాశిలో ఉన్న జాతక గురువుతో కనెక్ట్ అవుతోంది అందువల్ల ఓ పాటు ఆయన కొన్ని ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది అయితే దానికి కొంత ఊరట నవంబర్ నెల ఇరవై ఒకటవ తేదీ నుంచి లభిస్తుంది గురువు మకర రాశిలో వెళ్లి జాతక శనికి బలాన్ని చేకూరుస్తున్నాడు ఆయన అధికార పీఠాన్ని అధిష్ఠించినా ఓ పాటు ఆయన శత్రువు నుంచి ముప్పును ఎదుర్కోవాల్సి ఉంటుంది ఫలితం ఎలా ఉండబోతోంది మనకు ఇంటర్నెట్ ఆధారంగా లభించిన సమాచారంతో మాత్రమే ఈ జ్యోతిష్య ఫలితాన్ని చెప్పటం జరిగింది ఈ ఇద్దరి జాతకాలను పరిశీలిస్తే జో విజయ విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి అందువల్ల అమెరికా అధ్యక్ష పీఠాన్ని జో బిడెన్ అధిరోహించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి ఇదండి ఈ ఎన్నికల్లో ఢీ కొంటోన్న ఇద్దరు దిగ్గజాల జాతకం మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అన్నట్టు ఇంతకీ మీరు ఎవరు గెలవాలని కోరుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి